హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. సో ఈరోజు మనం గ్రౌండ్ వాటర్ సర్వే కోసం మన ఉమ్మడి విశాఖ జిల్లా అయిన ఒక అందమైన ప్లేసు, అందరూ చాలా ఇష్టపడే ప్లేస్ అండి. సో దీన్నే మన ఆంధ్ర బ్యూటీ అంటారు. మీకు అర్థమై ఉంటుంది కదా ఏంటి అనేది. మన అరకు అండి, అరకుకి ఈరోజు గ్రౌండ్ వాటర్ సర్వే కోసం రావడం జరుగుతుంది. ఏంటంటే మనకి ఒక 3 డేస్ ప్రోగ్రామ్ అండి. 3 డేస్ ప్రోగ్రామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అరకు వెళ్తాం. అరకు నుండి పాడేరు, పాడేరు నుండి చింతపల్లి, చింతపల్లి నుండి జీకే వీధి. సో ఇలా ఈ ఏజెన్సీ మొత్తం ఒక 3 డేస్ ప్రోగ్రామ్ మనం కవర్ చేసుకుంటూ వెళ్తున్నామండి. సో ఈరోజు ఏంటంటే ఈ అరకులో చాలా అందమైన ప్లేసెస్ అండి. మనకి గ్రీనరీ అదంతా చాలా బాగుంటుంది. సో వింటర్ సీజన్ అయితే చాలా క్లౌడ్ ఎక్కువ ఉంటుంది. సో సమ్మర్ సీజన్ అయినా చూడండి అంత చల్లగా ఉంది ఇక్కడ. చాలా క్లైమేట్ చాలా కూల్గా ఉంది, చాలా చాలా బాగుంటుంది. మనం మార్నింగే స్టార్ట్ అయ్యామండి. సో అప్పుడే ఆల్రెడీ ఏజెన్సీలో వర్షం స్టార్ట్ అయ్యింది. సో మొత్తం అంతా వర్షం. ఇది అరకు అండి, అరకు మెయిన్ రోడ్ ఇది. అరకు బస్టాండ్కి వెళ్ళే వే అండి ఇదంతా. అరకు మెయిన్ సెంటర్ ఇదంతా. వర్షం పడడం వల్ల ఇలాగ మీకు ఇదిగా ఉంది, పెద్ద పొడిగానా. సో ఇదంతా అరకు సిటీ అండి, ఇది మొత్తం అంతా. సో మీకు ఎవరైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. అరకు సిటీ ఎవరైనా ఎప్పుడైనా చూస్తారు కదా, ఇన్న వాళ్ళు ఎవరైనా కామెంట్ చేయండి. అరకు మండలం పాండ్రంగిని విలేజ్ మనకి గ్రౌండ్ వాటర్ సర్వే చేస్తున్నాం అండి. ఇక్కడ మనకి నైస్ గారి సైట్లో కమర్షియల్ పర్పస్ కోసం మనం ఈరోజు గ్రౌండ్ వాటర్ సర్వే చేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పాడేరు వెళ్ళబోతున్నాం అండి. పొద్దు పొద్దున్నే మార్నింగ్ బయలుదేరాం. బాగా వర్షం స్టార్ట్ అయింది. నిన్న కూడా అరకులో ఉన్నాం కాబట్టి నిన్నంతా అరకులో మధ్యాహ్నం నుండి అంతా ఫుల్ వర్షం. ఈరోజు పాడేరులో వరకు మనకి బయలుదేరాము. బయలుదేరినప్పటి నుండే వర్షం స్టార్ట్ అయింది. చూడండి ఎంత చల్లగా కూల్ కూల్గా ఉందో. సో ఇది మనకి అరకు నుండి పాడేరు వెళ్ళే రూట్ అండి ఇదంతానా. ఈరోజు మనం పాడేరులో వర్క్స్ కంప్లీట్ చేసుకొని ఈరోజు నైట్ పాడేరులో ఉండి రేపు మార్నింగ్ మళ్ళీ చింతపల్లి వెళ్దామండి. చింతపల్లి జీకే వీధి ఆ ఘాటి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం మనం. ఓకే, బై బై. బ్యాక్ సైడ్ ఉన్నది కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అండి. సో మన ఏజెన్సీలో చాలా వాటర్ ఫాల్స్ ఉంటాయి. సో ఫేమస్ అయిన దాంట్లో ఇది ఒక వాటర్ ఫాల్ అండి. సో ఇది మనకి పాడేరు నుండి చింతపల్లి వెళ్ళే రూట్ మధ్యలో ఉంటుంది. చాలా బాగుంటుందండి.
ఇది మనకి చింతపల్లి సిటీ అండి. ఈ చింతపల్లి సిటీలో కూడా మనకి వర్షం వదలట్లేదు. 3 డేస్ నుండి కూడా ఒకటే వర్షం. ఫస్ట్ డే నుండి లాస్ట్ డే వరకు మన వర్షం మాత్రం అలా పడుతూనే ఉంది ఏజెన్సీ మొత్తం. సో మన పాడేరు నుండి ఇప్పుడు చింతపల్లి వచ్చాము. ఇదంతా చింతపల్లి సిటీ అండి. ఈ సిటీ వచ్చి మనకి జీకే వీధి అండి. ఈ జీకే వీధి అనేది మనకి ఆల్మోస్ట్ మన విశాఖపట్నం అంటే అన్ని ఏజెన్సీ ప్రాంతాల కంటే చివరిలో ఉన్న మండలం అండి. సో ఈ మండలం తర్వాతే మనకి ఒరిస్సా అనేది స్టార్ట్ అవుతుంది. ఇది జస్ట్ ఈ మండల హెడ్ క్వార్టర్ ఇది జీకే వీధి అనేది. ఫ్రెండ్స్ మన ఘాటి సర్వే అయిపోయిందండి. కింద దిగిపోయాం మనం. మొత్తం మనం ఈ 3 డేస్ కూడా అరకు, పాడేరు, చింతపల్లి 3 ఘాటీలు మనం కవర్ చేయగలిగాము. ఫ్రెండ్స్ ఈ విశాఖపట్నం ఘాటీ జర్నీ అనేది చాలా బాగుందని నేను అనుకుంటున్నాను. మన గ్రౌండ్ వాటర్ సర్వే కంప్లీట్ చేసుకుంటూ ఏదో ఒక ఏజెన్సీ గురించి మీకు అవగాహన చెప్పాలి కదా అనే ఉద్దేశంతో అవుట్లైన్ జస్ట్ అలా టచ్ చేశాను. సో ఈ జర్నీ మీ అందరికి నచ్చితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అలాగే నన్ను సపోర్ట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నానండి. విశాఖపట్నం ఘాటీ అనేది వచ్చే సీజన్ చాలా బాగుంటుందండి. ఈ సమ్మర్ సీజన్లోనే ఎంత కూల్గా ఉందంటే వచ్చే వింటర్ సీజన్ చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే ట్రిప్ ప్లాన్ చేసుకొని ఇట్లా అరకు, పాడేరు, చింతపల్లి ఆ 3 ఘాటీలు కూడా ఒక్కసారి చూడడానికి ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుందండి జర్నీ. మొత్తం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ, బాయ్.